మినిస్ట్రీ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి. మాల్ సంక్ ఉందా నీకు? నిన్నే రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. ఆ మినిస్టర్ని అర్జెంట్గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్. ఏమయ్యా, అలీభాయ్ని అరెస్ట్ చేసావంట, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అలీభాయ్యా, వాడు ఎప్పుడు దొరకాలి సార్. నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు? అద్దరిపై షాంపులు వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు. ఐసీని కొట్టావంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము. ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు, నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నాకోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈఎన్ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? ఇదిగో తిను ఉప్మా, ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్, సిటీలో బిచ్చగాళ్ళందరూ నా మీద కచ్చగట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్, ఇంతున్నాడు ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, బిచ్చం అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుంటే మారాయి. పెడే ఫోను. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా, ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు? పిరికేవాడు. ఏ చెప్పరా ఎవడవాడు? ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే బయట నువ్వు అలీభాయివేమో, ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది అయితే కాల్ చంపేయి. బొడ్డులో గన్నుందిగా, చంపేయి. నేనైతే కాల్ చేస్తావు. మాక్సిమం ఏం చేస్తావురా నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను రా.
ఎరా వాడికి బెయిల్ వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్రంట. ఈ పార్టీకి మన బాస్ రెండు మూడు రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజైన్ ట్రై చేస్తున్నాడు. చెప్పు. ఎక్కడున్నా? ఏ ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నేను కాచిగూడ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. నౌ యూఆర్ ఎ లయర్. యూ హియర్ మై లవ్ ఇస్ ట్రూ. యూఆర్ ఎ లయర్. చెప్పండిరా, సిగరెట్లు కాల్చకండిరా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మ దీని అమ్మాయి కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే మొహమేనా ఇది? ఎరా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్కి. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పేవే. సరే, ఏంటి చూస్తుంటే నీ వీపు తెలుసుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడు ఏంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. ఎల్లమని చెప్పండి రా, ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దనండి. ఎల్లమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది. టీ ఏం తాగుతా? పడుకుంటే చంపేస్తారు. మొగం చూడడం కాదండ్రా, ఎళ్ళండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలి తీసుకోండి రా. రే సారే జహా సే అచ్చా హిందూ సీత నిద్ర వచ్చేస్తుంది రా. రే నా పాప్ సాంగ్ చెప్తా. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవర్ ది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. ఏ డార్లింగ్, నో, ఐ యామ్ ఇన్ ఫుల్ మూడ్ బేబీ, ఐ యామ్ ఇన్ ఫుల్ మూడ్ టుడే. నో బేబీ, ప్లీజ్ రా. నో సారీ, నో, ఆఫ్ ద మ్యారేజ్. ఓకే, లీవ్ ఇట్. సాఫ్ట్ డ్రింక్. Yes. సార్, మీకు ఏదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయ్. ఏదో సీడీ ఉంది సార్. ఏసీపీ జరా బీసీడీ దేఖ్ దేఖ్ కే బాత్ కర్.
లైన్లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో VCDలు దొరుకుతాయి. వాడు కూతురుని రాష్ట్రమంతా చూడాలి, టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్. హలో, ఒక బ్లూ ఫిల్మ్ ఉంది, మీ న్యూస్ ఛానల్లో వేస్తారా? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు, వాటిని టీవీ లేయటం వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవరో టీవీ లేడండి. కానీ మేము వేస్తాం, అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎవరిది మేడం? ఏసీపీ కూతురుది. ఫెంటాస్టిక్ మేడం, సెలబ్రిటీ అయితే మరీ మంచిది. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకాసేపట్లో చూడండి, ఇంకాసేపట్లో చూడండి. మేడం, ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం. ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్. ఏసీపీ కూతురా, నన్ను చూడని రా, బా కత్తిలా ఉందిరా. అసిస్టెంట్ కమిషన్ కూతురురా. మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. తాజాగా నగరంలో ఓ నగ్న వీడియో సంచలనం రేపింది. అందులో ఉన్నది ప్రముఖ రాజకీయ వ్యక్త కుమారుడు, ఒక పోలీస్ అధికారి కూతురు అని అందరూ భావిస్తున్నారు. ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుకుని బదనాం చేశారు? ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు, నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాను విన, నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు. ఏంద్రా, ఏంది ఆడపిల్ల నటన పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధ ఏంటో. నీ అక్కదో చెల్లెదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా. కట్ సాలా, మళ్ళీ నాకు కనిపించొద్దో కాల్చి పారేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. హే, ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవునా,
ఈ ఫెస్టివల్లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపెన్సేషన్ గా ఒక 6 మంత్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 మంత్ సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను.